డ్రై ఫ్రూట్స్ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డ్రై ఫ్రూట్స్ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, పాలు 1/2 లీటర్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, సార పలుకులు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చేసేసాం కదా రాధిక గారు, స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ పాలు బాయిల్ చేసుకోవాలండి. ఓకే, అది పచ్చి పాలా? లేదు, బాయిల్డే, కాకపోతే ఇంకొంచెం చిక్కగా చేసుకో. ఓకే ఓకే, ఆల్రెడీ కాచిన పాలు మళ్ళీ కొంచెం బాయిల్ చేస్తారు, కొంచెం చిక్కగా వస్తే బాగుంటుందని. అంతలోపు మనము నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకో. ఇందులోనేనా? లేదు, ఓకే వేరే దాంట్లోనా? అయితే మనం షిఫ్ట్ చేసుకుందామా? ఇది బాయిల్ అయ్యే వరకు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, కొద్దిగా నెయ్యి, ఓకే, కాజు, బాదం, ఓకే కాజు బాదం, పిస్తా, సార పలుకులు. సో ఈ పాలు కూడా అడగంటకుండా కలపాలి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యండి, మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, దీంట్లో ఇంకేం పని లేదుగా, కొంచెం రవ్వ కూడా వేయించాలా? ఓకే ఓకే, కొద్దిగా నెయ్యి, కొద్దిగా రవ్వ, బొంబాయి రవ్వ. ఓకే, ఇది వేయడం వల్ల ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది. ఓ, అంటే మిల్క్ లో యాడ్ చేస్తున్నా? మిల్క్ లో. ఓకే, మిల్క్ కూడా చాలా చిక్కగా అవుతుంది. ఇది హాట్ వేడివేడిగా తినొచ్చు, చల్లగా కూడా తినొచ్చు. అవునా? రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చల్లగానే తినాలనిపిస్తుంది. అవును. సౌరీష్, నీ హాబీస్ డాన్సింగ్ అన్నావు కదా, ఇంకేంటి డాన్సింగ్ కాకుండా? సింగింగ్, శ్లోకం. ఓకే, శ్లోకాస్ చెప్తుంటావు నువ్వు. సరే, మరి ఇప్పుడు ఒక శ్లోకం చెప్తావా? చెప్పు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యషు సర్వదా. బాగా చెప్పావు, వెరీ గుడ్. చాలా కొంచెం రవ్వ కదా, జస్ట్ థిక్నెస్ కోసం. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా, రవ్వ వేస్తే కేసరి లా ఉంటుంది కొంచెం. అది కొంచెం బాయిల్ అవ్వాలి. అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఇది తొందరగా అయిపోతుంది. అవునా? ఓకే, జస్ట్ పాలు బాగా మరిగించి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, షుగర్ వేసుకుంటే ఓకే, యాలకుల పొడి కొంచెం వేసుకోండి, కొద్దిగా షుగర్. ఓకే, ఇది కొంచెం బాయిల్ అవ్వాలి, షుగర్ కరగాలి కదా. ఓకే, మీరేం చేస్తుంటారు రాధిక గారు? హౌస్ వైఫ్. ఓకే, మీ హాబీస్? వాచింగ్ టీవీ, కుకింగ్. ఓకే, ఇంకా బాబుకి డైలీ ఏదో ఒక వెరైటీ చేసి పెట్టడం. అవునా? ఓకే, వాడికి స్నాక్స్ స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం. అవును, ఇది ఎన్నిసార్లు చేస్తుంటారు? చాలాసార్లు. అవునా? ఓకే, స్కూల్లో ఫ్రెండ్స్ ఏది తెచ్చుకుని ఇంకా ఇంట్లో వచ్చి ట్రై చేయాల్సిందే. ట్రై చేయాల్సిందే. అవును, అందరూ ఏం వెరైటీస్ వెరైటీస్ చేస్తున్నారు కదా ఈ మధ్య, చాలా అయిపోయాయి వెరైటీస్. అవును. సో పంచదార కరిగింది కదా? కరిగిందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇందులో కావాలంటే మనం ఖర్జూరం కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. కొంతమంది పిల్లలు లైక్ చేయరు కదా, అవును, కొంతమంది ఏంటంటే ఇలా తినరు కాబట్టి ఇదంతా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. పేస్ట్ అంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పేస్ట్, అప్పుడు ఇంకొంచెం థిక్గా వస్తుంది. లేదంటే మనం కీర్ కాబట్టి కొంచెం పలచగా చేసుకోవచ్చు, పాలు ఎక్కువ పోసుకోవచ్చు అంతే. ఓకే, కొంచెం నెయ్యి వేస్తున్నారా? కొద్దిగా నెయ్యి, ఫైనల్ గా కొంచెం నెయ్యి. ఓకే, సో ఆఫ్ చేసి తీసుకొచ్చారా? అది ఆఫ్ చేయొచ్చండి. ఓకే, ఇది హాట్ గా తినొచ్చు, కూల్ గా కూడా తినొచ్చు, రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అవునవును. ఓకే,
రవ్వ జస్ట్ వన్ స్పూన్ అలా వేసుకోవాలంతే. అవును, రవ్వ కొంచెం వేసినా రవ్వ కనిపిస్తుంది బాగా. అంతే అంతే చాలు, కొంచెమే. ఓకే, డ్రై ఫ్రూట్స్ కీర్ రెడీ అండి. ఓకే, చేశారు కదండి డ్రై ఫ్రూట్స్ కీర్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. డ్రై ఫ్రూట్స్ కీర్ తయారు చేసే విధానం, ఒక ప్యాన్లో పాలు పోసి మరగనివ్వాలి. మరొక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, సార పలుకులు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించాలి. మరుగుతున్న పాలల్లో వేయించిన ఉప్మా రవ్వ, యాలకుల పొడి, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. దీనిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఖీర్ రెడీ.